సుధీర్ క్యారెక్టర్ ఇదేనంట నేనైతే నమ్మను మీరు కూడా చూడండి ప్లీజ్ వెల్కమ్ సోడి గాలి సుధీర్ అలాంగ్ విత్ ది స్టే అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు నా పేరు సుడిగాలి సుధీర్. నన్ను అందరూ సుధీర్ అది సుధీర్ ఇది సుధీర్ అమ్మలతో తిరుగుతాడు సుధీర్ పబ్బులు తిరుగుతాడు సుధీర్ గేల వేస్తాడు చేపలు తిన్నాడు తిమింగులు తిన్నాడు ఏవో అంటున్నారు అందరూ. నేను బేసికల్ అలా కాదండి. సుడిగాలి సుధీర్ అంటే వదిలే సుడిగాలి సుధీర్ ఇలా ఉంటాడు. అసలు అమ్మాయి పేరు నిజంగా చెప్తానండి. ఇవన్నీ ఏంటంటే వీళ్ళందరూ నన్ను బ్యాడ్ చేయడానికి చేసింది ఇదంతా. నా టీమ్ లో ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్పుకుంటానంటే ఈ స్కిట్ లో సీనుగాడు రామప్రసాద్ గారు లేడు. వాళ్ళు ఉంటే నన్ను ఏదో ఒకటి అంటారు. అమ్మాయిని టచ్ చేయలేదు కనీసం చూడను కూడా చూడలేదండి. చాలా దూరంగా ఉంటాను నేను అమ్మాయిలకి. నాకు అసలు చాలా కష్టం. ఎన్నన్నా అనుకోండి ఏదైనా చేయండి. నా గురించి రోజా గారికి తెలుసు నాగబాబు గారికి తెలుసు. ఎంట్రీ సాంగే చెప్తుంది. నేను చాలా పర్ఫెక్ట్ అండి. అందరూ నన్ను కావాలని చెప్పని బ్యాడ్ చేశారు సీనుగాడు రామప్రసాద్ గారు స్కిట్ లో నన్ను. అవునవును. ఎక్స్క్యూజ్ మీ వాట్స్ ద టైం? 5:30. ఇప్పుడు బంజారాస్ కి వెళ్ళాలండి. బంజారాస్ మీరు అలా స్ట్రైట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ రైట్ తీసుకొని కొంచెం అలా ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకొని అక్కడ మీకు చౌరస్తా కనబడుతుంది. చౌరస్తా నుంచి లెఫ్ట్. మీరు అమ్మాయా? ఏ డౌటా? ఓ మై గాడ్, అమ్మాయిని చూసి మాట్లాడుతాను నేను ఒక అమ్మాయిని. ఏంటండి మీరు అలా దగ్గరికి వచ్చేస్తే ఎలాగా? మీ గాలి నాకు తగులుతుంది. ఏమైంది? మీతో మాట్లాడడం తెలిస్తే మా డాడీ మా మమ్మీతో మాట్లాడరు తెలుసా? నేను నీతో మాట్లాడితే మీ మమ్మీ డాడీ మాట్లాడుకోరా? మా డాడీ అదో టైప్ లేండి. అదో టైప్? ఒక అమ్మాయి గాలి నాకు తగులుతుంది ఎలా ఉంటది ఏంటో నా లైఫ్ ఏం అర్థం కావట్లేదు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నా? పంచగుట్ట దగ్గర టీసీఎస్ లో ఇంటర్వ్యూకి వెళ్తున్నా. టీసీఎస్ లోనా? నేను కూడా అక్కడే వెళ్తున్నా ఇంటర్వ్యూ. మీరు అక్కడికి వస్తున్నారా? ఇద్దరం కలిసి వెళ్దాం పద. ఇద్దరం కలిసి వెళ్దాం. అమ్మో చస్తే మీతో రాను. మీరు ఎట్టు వెళ్తున్నారు? కోటి నుంచి. నేను పంచగుట్ట వైపు నుంచి వెళ్తాను. అమ్మో మీరు మళ్ళీ వచ్చారు. నువ్వు ఎక్కడ ఉంటావు సుధీర్? నేను మా ఇంట్లో ఉంటా. మీ ఇంట్లో ఉంటావా? మరి నన్ను కూడా అడుగు ఎక్కడ ఉంటావు. అవును నేను అడగను. అడుగు. నేను అడగను. అడుగుతా ముట్టుకోరా. ముట్టుకోద్దు. మీరు ఎక్కడ ఉంటారు? నేను అందమైన అబ్బాయిల దగ్గరగా ఉంటా. అందంగా పుట్ట నేను చేసిన తప్ప? తెలిస్తే నేను అమ్మాయిలు అందరూ ఎలాంటి వాళ్ళే. నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తాను. ఇగో సార్ వస్తున్నారు అనుకుంటా సైలెంట్ గా ఉండుకొని చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. ఏమన్నా? గుడ్ మార్నింగ్. దాని తర్వాత సార్ అన్న. సార్ ఏంటి సార్? ఐ హేట్ సార్. ఓకే గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఏంటి? మై నేమ్ ఇస్ సడ్డం. సడ్డం ఏంటి? గడ్డం లాగా. సార్ సార్ మేడం డమ్ సడ్డం. సుధీర్ చిన్న డౌట్ సుధీర్. ఒక నిమిషం. మీరు ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ లీడర్ కదా? అవును. చాలా సినిమాలు చేస్తున్నావు, చాలా ఎపిసోడ్స్ చేసావు, బాగా డబ్బు సంపాదిస్తున్నావు, నీకెందుకు జాబ్? నాకెందుకు జాబ్ అంటే అవన్నీ చేసినా సరే పెళ్లి చేసుకోవాలంటే జాబ్ అడుగుతున్నారండి ఎవడన్నా సరే. అందుకే జాబ్ చేద్దాం అంటే సార్ నేను పెళ్లి అవ్వట్లేదు. అంటే నీకు ఇంకా లేదు ఫ్రెష్ నేను. ఓకే 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 ఎక్స్క్యూజ్ మీ. What is your name? సన్నీ లియోన్. సన్నీ లియోన్ సంబంధం లేదు. సుధీర్ సర్టిఫికేట్ పడిపోయింది ఒక్క నిమిషం. నీ తీస్తాను. నేను తీస్తాను. నీ తీస్తాను. వావ్. ఓకే 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 విత్ స్టార్స్. ఎక్స్క్యూజ్ మీ సన్నీ లీ. సన్నీ లియోన్ కమ్ హియర్. సుధీర్ ఇట్రా. ఏం లేదు సుధీర్, చిన్న క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పేస్తే జాబ్ గ్యారంటీ నీకు వచ్చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పంచ పాండవులు ఎంత మంది? పంచ పాండవులు? పంచ పాండవులు. పంచ పాండవులు ఎవరు సార్? ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ లీడర్స్. థింక్ చేయ్. నువ్వు చెప్పగలుగుతావు సుధీర్ బికాస్ హియర్ సడ్డం. పంచ పాండవులు 5 మంది అండి. కచ్చేసావు నువ్వు నన్ను. ఓకే బాగా చెప్తా ఉంటావు కదా, క్వశ్చన్ అడుగుతా చెప్పు. పాండవులకు ఎంత మంది భార్యలు? ఒకరే. పేరేంటి? ద్రౌపది. ద్రౌపది చీర లాగారు కదా? అవును. ఏ కంపెనీ? ఓ మామ. సడ్డం.
ఓకే సుధీర్ కొంచెం ముందుకొస్తావా ఆయన ఏంటి సుధీర్ నువ్వు అంత భయపడుతున్నావు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ లో చాలా రొమాంటిక్ గా ఉంటావు అమ్మాయిలతో బాగా మాట్లాడతావు సార్ అదంతా సీనిగడు రామప్రసాద్ గారు నాకు కావాలని నన్ను చెరగొట్టారు సార్ అసలు అమ్మాయిలతో ఎప్పుడన్నా కనబడితే కూడా దూరంగా వెళ్ళిపోతాను నేను అసలు చాలా పతివ్రతని సార్ నేను నేను చాలా మంచి క్యారెక్టర్ నోడిని నన్ను అనవసరంగా వీళ్ళందరూ కలిసి బ్యాడ్ చేస్తున్నారు సార్ అమ్మాయిలంటే నీకు తెలియదారా అమ్మాయిలతో ఎక్స్క్యూజ్ మీ హలో ఎక్స్క్యూజ్ మీ వాట్ ద హెల్ యు డూయింగ్ హియర్ ప్లీజ్ షట్ యువర్ యవత్వే నువ్వు హలో సడమ్ 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 అంటే సడమ్ ఒక మాట ఇన్వాల్వ్ అయ్యావు అనుకో మర్యాద దక్కదు నువ్వేంటి ఇల్రా నేను ఎవరో తెలియదా నీకు ఎవరండి మీరు అబ్బో నీ డ్రామీలో నేను ఎవరో తెలిందే ఫేస్బుక్ లో లైక్స్ కొట్టావా పబ్ లో చేయబట్టావా పార్క్ లో కిస్ ఇట్టావా ఎక్కడికి వెళ్తావు చిన్నవాడ నా చేతుల్లో చిక్కిన కుర్రవాడ ఎవరండి మీరు నేను తెలీదా తెలీదు పబ్కి వెళ్ళినప్పుడు మర్చిపోయావా లాడ్జ్కి వెళ్ళినప్పుడు మర్చిపోయావా పార్క్కి వెళ్ళినప్పుడు మర్చిపోయావా ఆయన అక్క నిన్ను ఎలా పడేశాడు అక్క వాడు నన్ను ఇలియాన్ ఎలా ఉంటావని పొగిడేవాడే ఇదంతా సరేనేవే మరి నా సంగతి ఏంటి ఇలా నటిస్తున్నాడు చూసారండి చేసినవన్నీ చేసి ఇప్పుడు ఏం తెలియనట్టుగా నటిస్తున్నావు కదరా నువ్వు నా కల్లోకి వచ్చావురా అంటే ఇది వీడు కల్లో చేసిందా ఎవడో వస్తే పర్లేదురా నువ్వు కల్లో వస్తే అయ్యేది ఇదే నేను అంటున్నా నాకు అప్పటి నుంచి ఏమంటుండ తెలుసా ఇదిగో నువ్వు ఎక్కడుంటావు మీ ఇల్లు ఎక్కడ మనం కలుసుకుందాం అక్కడ